నేటి ఉదయం జనం ఇంకా పక్కల మీద నుంచి లేవక ముందే కేంద్రం షాక్ ఇచ్చింది. వంట గ్యాస్ ధరను భారీగా పెంచేసింది. 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరపై ఏకంగా 50 రూపాయలు పెంచేసింది. ఫలితంగా తెలంగాణలో సిలిండర్ ధర 1,002 రూపాయలకి చేరుకోగా ఆంధ్రప్రదేశ్లో 1,008 రూపాయలుగా ఉంది. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు తెలిపాయి. 5 కేజీల ఎల్పిజి సిలిండర్ ధర ఇప్పుడు 349 రూపాయలకి పెరగ్గా 10 కేజీల కాంపోజిట్ బాటిల్ ధర 669 రూపాయలకి చేరింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను 2,033 రూపాయలకి పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దేశంలో గ్యాస్ ధరలు పెరగడం అక్టోబర్ తర్వాత ఇదే తొలిసారి. దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా అసలే అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి బాధలు ఉన్న సమయంలో జనానికి మరో షాక్ తగిలింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర ఒక్కసారిగా 50 రూపాయలు పెరిగిపోయింది. పెట్రోల్, డీజిల్ ఇటు నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ధరలు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో గ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఒక్కసారిగా వినియోగదారులకి షాకింగ్ వార్తగా అనిపిస్తోంది. అనుకున్నదంతా జరిగిపోయింది అంటున్నారు అందరూ. దాదాపు 5 నెలల తర్వాత పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే గ్యాస్ సిలిండర్ ధరలు కూడా భారీగా పెరిగాయి. సామాన్యులకు షాక్ ఇస్తూ చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచాయి. ఈ పెరిగిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఢిల్లీ, ముంబై, కోల్కతాతో పాటు ఇతర మహానగరాల్లో కూడా 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధరను 50 రూపాయలకు మేరకు పెంచేశాయి. అలాగే 5 కేజీల గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు 349కి చేరుకుంది. 10 కేజీల సిలిండర్ ధర 669కి, 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 2,003 రూపాయలకి చేరింది. పెరిగిన రేట్లను ఒక్కసారి మనం పరిశీలిస్తే ఢిల్లీ, ముంబైలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర 949 రూపాయలకి చేరుకుంది. కోల్కతాలో 976, చెన్నైలో 965, లక్నోలో 987, పాట్నాలో 1,039కి గ్యాస్ సిలిండర్ ధర అమ్మకాలు జరుగుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం. తెలంగాణలో సిలిండర్ ధర 1,002 రూపాయలు, ఆంధ్రప్రదేశ్లో అయితే 1,008 రూపాయలు ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల తర్వాత ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరగడంతో సామాన్యులకు పెనుభారం అవుతోంది. 2021 అక్టోబర్ నుంచి సిలిండర్ ధరలు ఎలాంటి మార్పులు లేవు. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు, రూపాయి మారకం విలువ ఇలాంటి అంశాలన్నీ సిలిండర్ ధరల పెరుగుదలపై ప్రభావాన్ని అయితే చూపించాయి. అన్ని ప్రధాన నగరాల్లో కూడా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. రాత్రికి రాత్రి ఈ మొత్తం పెరిగింది. గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం అక్టోబర్ 6, 2021 తర్వాత ఇదే మొదటిసారి. ఒకసారి ఫైనల్గా చూద్దాం సిటీల వారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు. ఇక మన హైదరాబాద్లో చూస్తే 1,002 రూపాయలకి ట్రేడ్. ఇక ముంబైలో చూస్తే 949 రూపాయలకి అమ్మకాలు జరుగుతున్నాయి. కోల్కతాలో 976, చెన్నైలో 965, లక్నోలో 987, పాట్నాలో 1,039కి ట్రేడ్ అవుతుంది. ఇక 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 2,003 రూపాయలకి చేరింది. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలపై మీ అభిప్రాయాలు ఏంటో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి.